ఈరోజు ఒక ఇల్లు అని అంటే అది ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక శాశ్వత చిరునామా ఇచ్చినట్టు అవుతుంది. ఒక ఇల్లు కట్టడము అని అంటే అది ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక సామాజిక హోదాను కల్పించినట్టు అవుతుంది. జీవితకాలం అంతా కూడా పైసా పైసా కూడా కూడబెట్టుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేస్తుంది. పైసా పైసా కూడబెట్టుకుంటూ నాలుగేళ్ల సంపాదన, ఐదేళ్ల సంపాదన, ఆరేళ్ల సంపాదన, పైసా పైసా కూడా కూడబెట్టుకుంటూ చివరికి ఒక మంచి చోట ఒక స్థలం కొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడమే ఒక జీవితానికి పరమార్థంగా భావించే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవడము అనంటే ఇల్లు కట్టడమే కాదు, పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టడమే కాదు, ఆ తర్వాత తమ పిల్లలకు ఇచ్చే ఒక ఆస్తిగా భావించేది ఏదైనా ఉంది అనంటే అది ఒక ఇల్లే అని చెప్పి కూడా ఈరోజు నేను సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి మంచి కార్యక్రమం ఈరోజు దేవుడి దయతో మీ అందరి అన్నగా, మీ అందరి తమ్ముడుగా చేయగలుగుతున్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈరోజు మనందరం కూడా కోసం అక్షరాల 68,361 ఎకరాలను ఈరోజు అక్క చెల్లెమ్మల కోసం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటి విలువెంత అని చెప్పి చూసుకుంటే ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు మొదలు కాక మునుపు వరకు 25,000 కోట్లు దాదాపుగా ఉంటే ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉన్న ఈ 125,000 ఇళ్ల పట్టాలు కూడా కలుపుకుంటే కేవలం ఈ 125,000 ఇళ్ల పట్టాల విలువ అక్షరాల దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఆస్తిని ఈరోజు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు తెలియచేస్తా ఉన్నాను. ఇవాళ మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా తెలియచేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఏ ఒక్కరికైనా కూడా ఇల్లు రాలేదనో ఇల్లు రాలేకపోయింది అని చెప్పి ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం ఎప్పుడూ కూడా ఉండదు. ఎవరికి ఇల్లు లేకపోయినా గ్రామ సచివాలయంలోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి, నిజంగా అర్హత వెరిఫికేషన్ చేస్తారు. అర్హత వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇల్లు నిజంగా కూడా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత జగనన్నది అని చెప్పి ఈ సందర్భంగా కూడా మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే దాదాపుగా 212,000కు సంబంధించిన 212,000కు సంబంధించిన 90 రోజుల్లోనే ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన అప్లికేషన్లు రావడము, వెరిఫై చేయడము, ఈ 200,000 చిల్లర అప్లికేషన్లకు గాను ఇప్పటికే 112,000కు సంబంధించిన ఇళ్ల స్థలాలు వాళ్ళకు కూడా మంజూరు చేయడం కూడా జరిగింది అని తెలియజేస్తూ మరో 96,000కు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ఇంతకుముందు నేను చెప్పిన విషయమే మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ ఒక్కరికి కూడా కట్ చేయాలి అన్న ఆలోచన మీ జగనన్నకు, మీ జగన్ తమ్ముడికి లేదు. ఏ ఒక్కరికైనా కూడా ఎలా ఇవ్వాలి అన్న తపన తాపత్రయమే మీ జగనన్నకు, మీ జగన్ తమ్ముడికి ఉంది అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తెలియచేస్తా ఉన్నా. ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి ఇల్లు కూడా కట్టించాలి అని తపన పడ్డాం. ఇంతకుముందు ఇల్లు కట్టే పరిస్థితిని చూసాం, ఆ ఇంటిని కూడా ఇంకా రూపురేఖలు మార్చాం. గతంలో 225 అడుగుల ఇళ్ళు కడితే చాలా గొప్పగా కట్టాము అని చెప్పుకునే పరిస్థితుల నుంచి అక్షరాల 340 అడుగులతో ఈరోజు ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇల్లు కట్టించాలి అనంటే ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇళ్ల కోసమని 3 ఆప్షన్స్ కూడా
ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఆప్షన్ వన్ కింద అక్క చెల్లెమ్మలు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఆ పనుల పురోగతి మేరకు దాని వ్యయం 180,000 రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకే నేరుగా ఆ ఇళ్ల పురోగతిని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరే కట్టుకోవాలి అని చెప్పి ఆలోచన చేసి అడుగులు ముందుకు వేస్తే అది ఆప్షన్ వన్ కింద ఇస్తా ఉన్నాం. ఆప్షన్ టూ కింద అక్క చెల్లెమ్మల ఇంటి నిర్మాణం పనులు వాళ్ళే చేసుకుంటాము అని అంటే వారికి ఇంటి నిర్మాణ సామాగ్రి వారికి కావాలి అని అంటే ఇంటి నిర్మాణ సామాగ్రిని సిమెంటు, స్టీలు, ఇసుక, డోర్లకు సంబంధించి, శానిటరీ వేర్కి సంబంధించి అన్నింటిలో కూడా పూర్తిగా మాట్లాడి నాణ్యత నిర్ధారణ చేసి తక్కువ రేట్లకే వాటినన్నింటినీ రివర్స్ టెండర్లలో ప్రొక్యూర్ చేసి ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరుగుతుంది. నిర్మాణానికి సంబంధించిన కూలీ మొత్తాన్ని పనుల పురోగతిని మేరకు ఆ అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఆప్షన్ టూ కింద, రెండవ ఆప్షన్ కింద ఇస్తూ ఉన్నాం. ఇక మూడవ ఆప్షన్, ఏదైనా అక్క చెల్లెమ్మలు ఇల్లు కట్టుకోలేము అని అంటే ఈ బాధ అంతా మేము పడలేమయ్యా, మీరే ఇల్లు కట్టించేసేయండి అని చెప్పి ఎవరైనా అంటే దానికైనా కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది అని చెప్పి ఆప్షన్ త్రీ కింద ఆ ఆప్షన్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు ఈ 180,000కు తోడు మరో 35,000 రూపాయలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా బ్యాంకులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు పావులా వడ్డీకి అక్క చెల్లెమ్మలకు రుణాలు ఇచ్చే విధంగా, 35,000 రుణం ఇచ్చే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. బ్యాంకులు ఏ 9%కి ఇచ్చినా కూడా ఆ 9% 10%లో ఎంత ఇచ్చినా కూడా ఆ మిగిలిన వడ్డీ భారం అంతా కూడా మీ జగనన్న ప్రభుత్వమే భరిస్తుంది. అక్క చెల్లెమ్మలకు కేవలం పావులా వడ్డీకి ఆ 35,000 రూపాయలు కూడా అందుబాటులోకి తీసుకొని వస్తుంది అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో స్పీడ్ అందుకుంటుంది. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కూడా స్పీడ్గా ఇల్లు కట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతారు అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్క ఇంటి వ్యయానికి సంబంధించి అక్షరాల మనం కడతా ఉన్న ఈ 30 లక్షల ఇల్లు దేవుడి దయతో మనం పూర్తి చేయగలిగితే అక్షరాల ఈ ఇళ్ల కోసం 55,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసినట్టు అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇంటి స్థలాలు, అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాల విలువ ఈరోజు 10,000 కోట్ల రూపాయలతో కలుపుకుంటే అక్షరాల 35,000 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాల రూపంలో విలువ కట్టి ఇచ్చినట్టే అవుతుంది అని చెప్పి యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్ దేవేతరోచన సయత్ ప్రమాణం కురుతే లోకస్య రనువర్తతే అనే మాటల సార్థకతగా తాను నమ్మిన ఆశయాన్ని ఎంఏయుడి ద్వారా నెరవేరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస స్థలాలకు ప్లాట్లు కేటాయించి వారి సొంతింటి కలను సాకారం చేస్తోన్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్ విజయనగరం విశాఖపట్నం జిల్లాలలో 336.78 ఎకరాల్లో 2,749 ప్లాట్లను 307 ఎకరాల్లో 2,311 ప్లాట్లతో మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆశను నెరవేరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నభూతో నభవిష్యత్ అనేలా
అందుబాటు ధరలలో అందించే నివాస స్థలాల పథకం జగనన్న స్మార్ట్ టౌన్షిప్. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఒక ఇంటి కలను సాకారం చేసేందుకు వాళ్లకు మంచి టైటిల్స్ తో భూములు ఇవ్వడము, లాభ ఆపేక్ష అనేది కూడా లేకుండా మార్కెట్ కంటే తక్కువ ధరకే ప్రభుత్వమే లేఅవుట్ చేసి అందుబాటులోకి తీసుకుని వస్తే ఒక మంచి ప్రయత్నము. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మధ్యతరగతి ఆదాయ వర్గాల ప్రజలకు శుభవార్త. న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా క్లియర్ టైటిల్ తో అందుబాటు ధరలలో ప్రణాళికాబద్ధమైన లేఅవుట్లను ఏర్పరిచి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మధ్యతరగతి ప్రజల సొంతింటి కలని వలస గ్రామం మరియు డెంకాడ మండలం రఘు మొత్తము ప్లాట్ ఖరీదులో 5% డిస్కౌంట్ ఇవ్వబడును. గౌరవనీయ ముఖ్యమంత్రి.